ధర్మవరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త రకమైన రాజకీయ పోకడ, రాజకీయాలు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం. ధర్మవరం నియోజకవర్గం చాలా సెన్సిటివ్ ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు, కాబట్టి చాలామంది ఐపీఎస్ల్ని ఇక్కడ డైరెక్ట్గా పోస్టింగ్స్ చేసేవాళ్ళు. మొదట వాళ్ళ పోస్టింగ్ ఏదైనా ఉందంటే అది ధర్మవరం. ఇప్పుడున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇక్కడ మన ధర్మవరంలో ఏఎస్పీగా వర్క్ చేసిన సందర్భం చూసాం. క్రమేణా 94 నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావంతో అప్పటి పెనుగొండ, ఇప్పటి రాప్తాడు, ధర్మవరం మీద మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్తో ఇక్కడ భయాందోళన ఉండే పరిస్థితి చూశాను. తర్వాత రెడ్ స్టార్ అనే ROC అని రెండు సంస్థల ద్వారా ఇక్కడ ఒక మారణ హోమమే చూడడం జరిగింది. దాని తర్వాత ఆ రెడ్ స్టార్ ROC క్రమేణా రూపం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇదంతా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది, 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్రైమ్ అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత క్రైమ్ అంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి 1-2 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అన్నీ కూడా క్రైమ్ కంట్రోల్. నేను 2006లో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా నిదానంగా కూడా తగ్గుకుంటా రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగింది. చాలా చోట్ల వివిధ సందర్భాల్లో సమస్యలుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని సముదాయించి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్షన్ భూతాలకు, ఈ గొడవలకు దూరంగా ఉండాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎక్కడే కానీ ఒక్క ఫ్యాక్షన్ మటర్ కూడా, గత 5 సంవత్సరాల్లో చూస్తే ఒక్క ఫ్యాక్షన్ మటర్ కూడా లేకుండా, గొడవలు లేకుండా చూసుకున్నా. ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విధంగా చెప్పి నిలవరించినందుకు వారికి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఆ రోజు కన్నా మనం వాళ్ళు చేసే చేష్టలు కనుక ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగారపల్లి బత్తలపల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి
ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుగుతున్నారు, మాట మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పినారు. మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊరు వాళ్ళు వచ్చినప్పుడు ఆ బయట ఊరు వాళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళింటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చినారు. వాళ్ళింటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జైల్లో రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ధర్మవరం సబ్జైల్లో రిమాండ్కు విషయం నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది. ఆ ములాఖాత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒకతను, ఆ కార్యకర్త ఒకతను కొత్తగా ఎర్టిగా కారు కొన్నాడు, ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు. నా కొత్త కారు కొన్నా అన్న, నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న, మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సొంత కారు, నా డ్రైవరు, వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అర్టిగా కారు జైలు దగ్గర వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లోకి సబ్ జైల్లోకి వెళ్ళాలి. నేను నా కారు తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను. ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందరి నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడ్డారు. ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్య తరపున వ్యవహారాలు చూస్తారట, వాళ్ళు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది. ఆ అటాక్ చేస్తున్న సందర్భంలో ఉన్న వీడియో ఇది. పోలీసులు అక్కడ ఉండి, అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను, ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతితోనే కనపడుతూ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడన్నా కానీ యూటర్న్ తీసుకోలేదు, తప్పుడు హారం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు. దానిలోకి రచ్చ చేయాల్సింది, రప్చర్ చేయాల్సింది ఏదో లేదు. అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు గుమిగూడారో కూడా తెలియదు. సరే, వాట్ ఎవర్ ది, సో ఇది జరిగినది. మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారని, నేను ఆ బండ్లో లేను, నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను, లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత నాకు వీడియో క్లిప్పింగ్స్
మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ పెట్టిన దాన్ని బట్టి కనపడింది. ఇది అయిపోయిందా? సో ఇది ఈ విధంగా సుమారు 100 మంది ఈ విధంగా ఆయన మీద, మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యాప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు, అతని మీద హత్యాప్రయత్నం చేసినప్పుడు 100 మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటు పోక పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది. అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు, అంతకుముందు అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు, బండి మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు. దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది. సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో, ఏమో అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు, మేమంతా 5-6 మంది ఉంటాం, హార్డ్గా చూస్తే 5-6 మంది ఉన్నాం, అంతకుమించి ఏమీ ఎక్కువ లేరు. మేము లోపలికి వెళ్ళిపోయినాం, సబ్జెక్ట్లో ఉన్నాం, ములాఖాత్లో అక్కడ మాట్లాడుతున్నాం. దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళలో ఇతను మా సాక్షి విలేకరి రమేష్, అందరికీ తెలిసినదే, మీ మిత్రుడు, మీతో పాటి తిరిగేవాడు, మీతో పాటి తినేవాడు, తిరిగేవాడు, తిల్లాడేవాడు, ఇతనంటే తెలియలేదు. ఇతని మీదకి సామూహికంగా 6 మంది వచ్చి లాఠీలు తీసుకొని, పోలీస్ చేతిలో ఉంచి లాఠీలు తీసుకొని 6 మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది. ఆయన ఏమి తెలియదు, ఏంది తెలియదు, అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నారు. దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది, ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది, ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు. రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా, లేదా తెలుసు, ఎందుకంటే మనవన్నీ అమర్నాథ్ రెడ్డి అని, ఇతను స్టూడెంట్ లీడరు, 2012లో డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి, ఇతనితో పాటు నరసింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది, రేగట్పల్లి పిల్లోకి. ఇతను ఆ రోజు వెన్నెముక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. ఈరోజు చూడండి ఏ విధంగా బాధినారు, ఏ విధంగా అయితే అది బాధినారు. ఇదంతా కొట్టినది, ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇతను వెన్నెముక జరిగినది, ఇతను నడవలేని పరిస్థితి, ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నుంచి 4 అడుగులు కూడా వేయడు. ఇతన్ని 10 మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది, ఒక వికలాంగుడు, హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుందా చెయ్యి. ఆ రోజు రుడ్డిలో ప్రాణాలతో తప్పించుకోబెట్టుకున్నా నడవలేడు వికలాంగుడు, ఇతన్ని కూడా కుప్పేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఇతను నేను చూసిన వీడియో ఎక్కడ ఉన్నాడు, పెట్రోల్ బంక్ లోపల దూరుకునే కూడా ఇప్పట్లే Thank you.
ఈ పిల్లల మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్యూరర్ ఒక బండి ఒక 2 నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు? ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తానని చెప్పేసి తెలుసు. వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు? ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? సో దీని వెనకల ఎందుకంటే ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు సెలవు మీద ఉన్నారంట, 1 టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు. దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైల్కి మధ్య ఉండేది కామన్ వాల్, అంటే 100 అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను, 100 అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ 100 అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దాంట్లోకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు? మేము 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు. మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయలేదు. 100 అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక 2-3 అవర్స్ ఈ విధంగా జరిగితే 2 అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా పక్కన ఉన్న దానిలో స్టేషన్ నుంచి మేము రాలేకపోయినా? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే 30-35 కిలోమీటర్స్ 40 మినిట్స్లో మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు. అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను? ఒక విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలుకు బండిలోకి 2 నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు, బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేరా? దాన్ని కూడా తట్టుకోలేదా? సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది. కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలని. డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇడిచిపెట్టి 2004లో ఎక్కడో దాక్కుంటే మా చిన్నయ్యను వాళ్ళను పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు, అది మంచి సంస్కృతి కాదు, జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని బహిష్కరించారు. ఖచ్చితంగా టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు 90 తగ్గలేదు నాకు. టైం ఎక్కువ దూరం ఉండదు, ఆ టైం ప్రకారం నా లెక్కలన్నీ కూడా సరి చేస్తాయి. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటా అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో
ప్రోత్సహించే దాంట్లో. గతంలో సమస్యలు వస్తాంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది, ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ, ఎందుకంటే నేను వెళ్ళిన, నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీస్లోకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు పట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలో పెడచెవిని పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా, నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి. అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం అవ్వాలనో 307 అక్రమ కేసు పెట్టడమే తప్పు. ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్మిగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు. దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా ఎక్కడికి పోదు, అంతా కలిసినా కానీ ఇంకా 3 నెలలు అయిపోయింది, 50 నెలలు జమిలి గిమిలి వస్తాయి ఇంకా తొందరగా. సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో, ఎవరైతే తోడుగా నిలబడినారో, ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు, వాళ్ళంటే పనికి మాలేదు, పని పాట లేదు, ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి, ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం. కానీ వాళ్ళకి అదంతా లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు, ఎవరో అసిస్టెంట్లు పెట్టుకొని పని జరుగుతుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిల గురించి. సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ యూ, నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను, వాళ్ళు ఉండేటట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే, నేను చాలామందిని అందరినీ వద్దని చెప్పిన, ఎవరు రావద్దండి అనవసరం మనకి, ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము, ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను, ఉనికి కోసం తాపత్రయపడే విధంగా అని చెప్పేసి. ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు, నేను లోపల ఉన్నాను, ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే ఆ బండి యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత ఇంత రాద్దాంతం చేస్తాను. సరే, వాటెవర్ మేబీ, వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి, యు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పులు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది. ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా, వాటిని తగ్గించడానికి నాకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు పట్టింది టైము. ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి, ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైన వాడిని, బాధించబడ్డవాడిని. కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని, ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నాను. కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి లాస్ట్ 10 ఇయర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది, ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం. మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. కాబట్టి
ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే. ఇంతకుముందు అనుకుంటా అంజనా సింహ కావచ్చు, తేజ్దీప్ కావచ్చు, ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు, అకుల్ సబర్రావు కావచ్చు, మనీష్ కుమార్ సిన్హా కావచ్చు, రాజశేఖర్ బాబు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ సో సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు ఇంతకుముందు. ఈరోజు ఆ కాలం లేదు. కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతతను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. ఎంతో కంట్రోల్డ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో, తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి యు బి టఫ్, గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీసు అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను. డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి, ఊరికనే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి. సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో, ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో, జాగ్రత్త. గాలిపటం కూడా అలాగే ఎగిరెగిరి పోవాలని చూస్తుంటుంది. తాడు దిగితే ఎక్కడ పోతుందో తెలియదు, పట్టుకోవడానికి కూడా కనపడుతుంది. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాం. జరిగిన జరుగుతున్నట్టు జరిగినవి బికాస్ వీ వాంట్ గివ్ టైమ్. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్, రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడించేందుకే ఇది ఇది ఒక ట్రయల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మేము నేను ఎవరికి చెప్పకుండా, ఎవరిని రమ్మనకుండా, ఎవరితో మాట్లాడకుండా, బికాస్ లోపల ఆ కార్యక్రమం చేయలేము, ఫోన్ చేయలేము కాబట్టి. మాకు ఇంతమంది వచ్చినారు, అదే చేసింటే ఏంటది? ఇట్స్ నాట్ న్యూసెన్స్. మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా? సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది? జరిగిన సంఘటన మినిస్టర్ స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు సార్. అంటే ఇది ఒరిజినల్ కేతిరెడ్డి నిజ స్వరూపము. ఆయన నిజంగా జైలు పోవాలంటే తొందరలోనే పంపిస్తాము, అంతేగాని ఇటువంటి చర్యలు మంచిది కాదు అని ఆ పోస్ట్ పెట్టాను. దానికి మీరు అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. అతని భావన ఏంటంట నాకు అర్థం కావటం లేదు. సత్యభావన ఏంటంట, ఏమంట ఆ బండి గుద్దడం తప్పు, ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అంట. అంతేనా? నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా, ఒక 200 మంది ఆ ఒక వెహికల్ మీద పడితే, ఒక 200 మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారి ఏంది? అక్కడ నుంచి తప్పించుకోవడం తప్ప ఏంది ఉంటుంది? అదే విధంగా ఉంటుంది. ఎంతమంది వాళ్ళు చెప్పడానికి చూస్తున్నారు, నేను రికార్డెడ్ చూపించాను కదా, నిలబడిన బండికి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూచాడు. కేతిరెడ్డి నిజస్వరూపం చూపించాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు, చూపిస్తాము. దానికి దానికి ఏముంటుంది, తప్పే ఉంటుంది. ఇంకా జైలు అంటావా, జైలు అంటావా? రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చినాయి ఈ జైళ్ళకు దీనిలకు దీనికేమి ఇదే అని. సరే ఆ కార్యక్రమాలు కూడా చూస్తాము. అతనికి ఇది జరిగిన సందర్భం ఏందో దాని మీద విచారణ వ్యక్తం చేయకుండా దాని మీద ఏందిరా మనకైనా సిగ్గన్నా ఉండాలా? నేను ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చింటే నన్ను అక్కడ గెలిపించినారు. అలాంటిది ఒక బండి పెట్టుకొని ఆడ ఇది చేస్తే ఇది చేస్తారు. నేనంటే ఇది ఆడ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా,
వీడియో ఎవిడెన్స్ అన్ని చూపిస్తాను కదా. మళ్ళీ ఏం దేవేంద్ర నీకు కూడా తెలుసు కదా, ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టు ఆయనకు వచ్చిన అవగాహన మేరకు ఉంటుంది. బేసిక్గా అవగాహన రాహిత్యం వేరు కదా, సమాచారం వేరు, దాన్ని అవగాహన చేసుకోవడం వేరు. ఇది ఉంటుంది. ఒక బండి మీద 100 మంది పడినారు, 100 మంది బండి మీద పడితే అతని మీద అంతకుముందే ఒక 10 నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద, మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? ఓ నేనున్నానా, నేను లోపల ఉన్నాను, మరి ఎవరితో డ్రైవర్తో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 200 మంది ఆర్గ్యూ చేస్తారా? ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు. భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు మళ్ళీ పునరావృతం అయితే మీ రెస్పాన్స్ చెప్పాను కదమ్మా, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్.